తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? అందరు నమస్కారం అండి, నా పేరు పిల్లాసు బాబు, పశ్చిమ నియోజకవర్గం, అది 48 డివిజన్. ఏం చేస్తుంటారండి? మేము వ్యాపారం అండి. ఏం వ్యాపారం చేస్తారండి? మళ్ళీ రైల్వే స్టేషన్ లో స్టాల్స్ ఉన్నాయి, బయట వేరే వ్యాపారం ఉందమ్మా. ఎలా ఉన్నాయండి వ్యాపారాలన్నీ? అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, మరి మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి గిట్టుబాటు ధరలు వస్తున్నాయండి? అమ్మా, స్టేట్లో ఇందే మొత్తం ఇదే రేట్లు ఉంటాయి, పప్పు ఉప్పు నూనె అన్నీ. కానీ ఈ పథకాలు అనేది ఎక్కడా లేవు, ఇది ఈ స్టేట్లో ఉన్నాయి. ఈ స్టేట్లో ఉన్నాయంటే ఈ స్టేట్లో చేసిన పుణ్యం అవ్వచ్చు, లేకపోతే ప్రజల పుణ్యం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మా దొరకడం ఒక అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటారేమో, ఇందాక ఒక నిమిషం ఇందాక చెప్పినట్టు ఇండియా మొత్తం కూడా పప్పు ఉప్పు పెట్రోల్ రేట్లు అన్నీ ఒకే రేటు. కానీ ఈ పథకాలు మాత్రం ఈ స్టేట్లో ఉన్నాయి. ఈ ఇచ్చింది ఈ పథకాల వల్ల రేపు వచ్చే పబ్లిక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటు వేయాల్సిన వస్తే ఎప్పుడు వేద్దామా అని చెప్పి ఎదురు చూస్తుందా? పబ్లిక్ వ్యాపారస్తులు కానివ్వండి, 100% కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటు వస్తే ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద గుర్తిద్దామని చెప్పి ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటారేమో, ఈ పథకాలు అనేది అమ్మ ఓటు కావచ్చు, మన మన ఆరోగ్యశ్రీ కావచ్చు, మిగతా అన్ని పథకాలు ఒకటిగా చెప్పుకుంటే చెప్పుకుంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఏమి కూడా ఒకరు కూడా అమలు అవ్వాలా? ఈయన 99% అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు, అంతేకాకుండా అసలు రేట్లన్నీ పెంచేశారు. అంటే 10 రూపాయలు ఇస్తున్నారు ప్రజలకి, 100 రూపాయలు దోచుకుంటున్నారు, కరెంటు బిల్లులు పెంచేశారు. ఇంకొకటి, ఇసుక మాఫియా ఎక్కువైపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటున్నారు కదండి. ఇసుక మాఫియా చేసిందే చంద్రబాబు నాయుడు గారు అమ్మా. ఎందుకంటారేమో, జన్మభూమి కమిటీల్లో పెట్టి ఇసుక దోచుకోవడం దోచుకొని నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అలా కాదు, ఫ్రీగా పెట్టేసి ఆధార్ కార్డులో ఆన్లైన్లో బుక్ చేసుకొని ఫ్రీగా ఎక్కడ ఎంత ఛార్జ్ అవుతుందో అక్కడి నుంచి ఆ ఛార్జీ డబ్బుల వరకే వదిలి చేస్తున్నారు. తప్పితే ఇసుక రేట్ ఎక్కడ తీసుకోవట్లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దోచుకో దాచుకో అనేది ఇసుక అనేది మాఫియా అలవాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అమ్మా. జన్మభూమి కమిటీలో పెట్టి అవి పెట్టి ఇవి పెట్టించి మరి రానున్న రోజుల్లో అసలు జగన్ గారు గెలుస్తారంటారా? ఒకవైపు ఏమో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ బీజేపీ కూడా కలిసింది, ఇంకోవైపు షర్మిలా గారు ఉన్నారు, మరి జగన్ గారు ఒక్కళ్ళే పోటీ చేస్తున్నారు, మరి గెలుస్తారంటారా, సీఎం అవుతారంటారా? మళ్ళీ రాజకీయ ఇలువలు అనేది చంద్రబాబు నాయుడు చూసుకుని చూసారు, ఇలువ అనేది ఉందా లేదా, సిగ్గు అనవచ్చా లేదా, నాకు తెలియదు సిగ్గు శరం సీఎం మానవత్వం ఉందో లేదో తెలియదు. నిన్నటి వరకు తిరుపతిలో ఉన్న హోమ్ మినిస్టర్ మీద రాలేపించాడు, ఇదే నరేంద్ర మోదీ గారు ముస్లింస్ కానీ ఓటేస్తే మనం బతకను కూడా అని చెప్పి అన్నాడు. మళ్ళీ సిగ్గు శరము సివి నెత్తులు లేకుండా ఢిల్లీలో పడగలుపులు కాసు అని ఇటు ఏమో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పంపించి మందేమో రాయబారం నడిపించి తర్వాత ఏమో పొత్తులు పెట్టుకొని ఆయనకి ఎత్తున్న 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు పెంచి తగ్గించి ఆ సిగ్గు సిరు అసలు ఈ మాట పరిస్థితులు మేము అనవాలమే వేస్ట్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటికి ఆయనే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు, మరి దీంతో టీడీపీ వర్గం అంతా అసంతృప్తితో ఉంది అక్కడ అని చెప్పేసి తెలుస్తుంది, అది ఎంతవరకు నిజం? చండాలం బ్యానర్లు గీనర్లు మొత్తం అంత ఫ్రంట్ మీడియా అన్ని మీడియాలో వచ్చే బ్యానర్లు గీనర్లు తొక్కి చాలా చండాలం చేస్తున్నారు. అంతకుముందు ఈయన మీద గెలిచినేమో శ్రీనివాస అన్న ఎమ్మెల్యే గారంట దైవం అయిపోయాడంట, ఈయన దేవుడు అవుతాడంట, అది ఎక్కడ న్యాయం అండి? 5 సంవత్సరాల్లో 1 ఆయన చేశారు, అక్కడ ఒక్క ప్రజలు కూడా ఆయన ఎదురగిరించలా. ఈయన చేస్తానంటాను దేవుడు అయిపోతాడ, సిగ్గు సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తా అంటాడు. అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటివరకు రూపాయి పాప ఖర్చు పెట్టుకున్న ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ ఆయన సీట్లు లేకపోతే మొత్తం ఈయన బ్యానర్లే కానీ ఆల్ బ్యానర్లే కానీ పార్టీ ఆఫీస్లో జోన్సన్ జోన్సన్ చేసి మొత్తం నన్నటి నుంచి రపస రపస ఒక అగ్నికొండం తయారైంది. అక్కడ ఈయన అంటే వెళ్ళారంటే రాముడు అవుతాడంట, రాముడు ఎక్కడ అవుతాడు, రాముడు కాదు రావణాసు కూడా అవడు, అంత చండాలంగా అనుకుంటున్నారు. ఒక నియోజకవర్గంలోనే మేము చేయలేకపోతున్నాం కదా, రాష్ట్రం మొత్తం మీరేం చేస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారండి. నేను అంట్లా మళ్ళా వ్యాపారస్తులు కానీ పబ్లిక్ కానీ లేడీస్ కానీ 2 నియోజకవర్గాలు గాజువా కానీ అమరా మన పిఠాపురం గెలవబడి పెద్దపురంలో మళ్ళీ బ్యాగ్ గెలిచాడు, 24 నుంచి 23కి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారేమో అసలు జగన్ని గద్దె దించడమే నా లక్ష్యం అంటున్నారు, ఆయన అసలు జగన్ నిన్ను అధత్పాతాలానికి తొక్కేస్తానంటున్నాడు, ఈసారి నువ్వు సీఎం అయితే నా పేరు పవన్ కళ్యాణే కాదు నాది జనసేన పార్టీనే కాదని అంటున్నారు కదండి. 24 సీట్లు తీసుకున్నారు కదమ్మా, ఎంతో ఇప్పుడు చేసి అవి చేసి ఇది చేసి 24 సీట్లలో సొంతాలన్నీ ఎంపీ సీట్ అన్నాడు, ఏపించాడు, మళ్ళీ అది కూడా కుదిర్చి వేరే వాళ్ళు చేసి సాగించారు. ఈ సాగం ఎవరి గురించి చేస్తున్నాడు, జనాభా గురించా చంద్రబాబు నాయుడు గురించా? ముందు అది చెప్పమానండి, ఆయన గురించి చేస్తున్నాడంటే ప్యాకేజ్ గురించి అంటే 24 సీట్లు అన్నాడు. అటు అమ్మ నన్ను నమ్ముకున్న కులాన్ని దూరం చేస్తున్నాడు, సొంత అన్నదమ్ములేమో సినీ పరిస్థితులు ఉన్నాయి పమ్మ జబర్దస్త్ శుభ్రం చేసుకున్నాడు ఆయన, అక్కడి నుంచి చూసి అనకాపల్లి ఎంపీ అని చెప్పి అక్కడ పెట్టాడు. మాకు నైట్ నైట్ ఏ ప్యాకేజ్ వచ్చిందో ఏం వచ్చిందో తెలీదు, మరి అక్కడికి మళ్ళీ మార్చారు. ప్యాకేజ్ ఇస్తారా పవన్ స్టారా అది కూడా చెప్పమనండి పబ్లిక్కి.
నాగబాబు గారు కూడా ఒకటి చెప్పారు, నాకు పదవులు కాదు ముఖ్యం, ఒక జనసేన పార్టీలో జనసైనికుడిగా ఉండడమే నాకు గర్వం, నాకు ఎలాంటి పదవి అవసరం లేదని చెప్పేసి నాగబాబు గారు కూడా అంటున్నారు. నాలుగు రోజుల క్రితం అనకాపల్లి కొంగల రామకృష్ణ గారు వచ్చారు, ఆయన ఎంపీ సీట్ అని చెప్పి తీసుకొచ్చారు. ఎంపీ వద్దు నువ్వు ఎమ్మెల్యేగా అని చెప్పి ఆయన సీట్లో ప్రకటించాడమ్మా. తర్వాత నేను ఎంపీ క్యాండిడేట్ అని చెప్పి ఎంటీ మీడియా మొత్తం ఈయనంతా ఈయన రిలీజ్ చేశాడు, సొంత అన్ని వాళ్ళ తమ్ముడే రిలీజ్ చేశాడు. సొంత వాళ్ళ అన్నదమ్ములకాడే క్యారిటీ లేనప్పుడు జనాభాకి ఎక్కడ క్యారిటీ ఇస్తాడు? రేపు పథకాలు ఏం అమలు చేస్తాడు? చంద్రబాబు అన్ని పి అంటున్నాడు ఓడ్డు అమలు చెప్పాడు. పూర్వం అనకూడదు కానీ ఇప్పుడు దస్తాకి వచ్చాడు ఒక మామూలుగా అన్ని ఫీ అన్నాడు. వాళ్ళ టైప్లో తయారైంది జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు 99% చేశాడు. ఈ పథకాలు కూడా ఇది కూడా చేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది వాళ్ళకు ఉండాలండి. రాజశేఖర రెడ్డి గారు వారసత్వం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట జమదాడులు మాట ఇస్తే మడం తిప్పని చెప్పి మనిషి ఎవరైనా ఉండాలంటే ఏకైక వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన కూడా ఏపీ మొత్తం పర్యటిస్తారని చెప్పేసి తెలుస్తుంది, నిన్న మొదలు పెట్టారని అంటున్నారు. రేపు 16వ తారీఖు ఏదైతే ఆ తండ్రి మాట పోయినసారి ఎలా అయితే చేశారు రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా, ఆయన తండ్రి సాక్షిగా, పైన ఉన్న దేవుని సాక్షిగా, జనాభా సాక్షిగా, మొత్తం ఆయన నోటంటే మొత్తం షెడ్యూల్ ప్రతి అభ్యర్థి పేరు కూడా ఆయన నోటంటే వచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు అనేది అలాగే ఏదైతే షెడ్యూల్ ఉందో అదే షెడ్యూల్ కంటిన్యూ చేస్తాడమ్మా. దాంట్లో ఎక్కడ ఎటువంటి డోగా లేదు. మాట ఇస్తే మటన్ తిప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదమ్మా. ఇవన్నిటిని కాదని ఇవన్నిటిని తట్టుకొని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరా 2024లో? అవుతారమ్మా. నిన్న వరకు పొత్తు లేదని చెప్పి నరేంద్ర మోదీ ఆయన అంటే పెద్ద ఆయన అని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో గౌరవం లేదు. ఆయన కూడా బెల్లి చేశాడు ఎవరి దత్తపుత్రుడిని ప్యాకేజ్ ఇస్తారని పంపించి ఆయన సిగ్గు శరవం సీవి నెత్తులు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడిచ్చాడు. ఆ ఏబిఎన్ ఆయన నమ్ముకున్న ఏబిఎన్ ఛానల్లోనే ఆయన నమ్ముకున్న ఈనాడు ఛానల్లోనే వచ్చాయి అన్ని పోని మళ్ళీ ఇవాళ మళ్ళీ ఆయన పొత్తు అంటుంటే జనాభా అంత పిచ్చోళ్ళు కదమ్మా. యజ్ఞులు జ్ఞానవేత్తలు ఆంధ్ర రాష్ట్రం ప్రజలంటే చాలా గౌరవం. ఎందుకంటే పైన అమ్మవారు అల్లా దేవల్ల ఏడుగొండల వారి దేవల్ల మాట అంటే ఎవరైతే నమ్ముతారో ఆ మాట నమ్ముకున్న జనాభా కానీ ఈ చంద్రబాబు నాయుడు ఈ ప్యాకేజ్ ఇస్తారో ఎవరి మాట వినరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఎప్పుడు గుద్దుతామని చెప్పి 25 సీట్లు పార్లమెంట్ సీట్లు 175 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పి ఎటువంటి ఆలోచన లేదు జనాభా అనుకున్న మాట. నేను నా మాట చెప్తాను. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు సాంశీరావు. ఏం చేస్తుంటారు? మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాము. ఎలా ఉందండి అంటే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ఏపీలో? జగన్మోహన్ రెడ్డి గారి పదాలు చాలా చాలా బాగున్నాయి, అన్ని విధాల అందరికీ అందుతున్నాయి. 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు, అది జగమే. ఇది పథకాలు అంటున్నారు, అసలు ఈ పథకాలన్నీ సరిగా అమలే చేయలేదని అంటున్నారు కదండి. వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకే ఇచ్చారు కానీ మిగతా వాళ్ళు ఎవరికీ ఇవ్వలేదు, న్యాయం జరగలేదు అంటున్నారు కదండి. ప్రతి ఒక్క ఇంటికి 31వ తారీఖు వస్తే, ప్రతి ఒక్క ఇంటికి 1వ తారీఖు వస్తే పొద్దున 5:30కి ఇచ్చే ఒక ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ తీసుకెళ్లి ఇంటికి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. గత ప్రభుత్వాలు చూసుకుంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. ఒక పెన్షన్ ఉందండి, పెన్షన్ అన్ని ప్రభుత్వాలు ఇచ్చే, ఇంకా అన్ని అనేక మంది పథకాలు పెట్టారు, మరి అవన్నీ పేదవాళ్ళకి చేరిని అంటారా? అన్నీ చేరిని అమ్మా, అన్నీ చేరిని. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. ఎలా సీఎం అంటే మరి ఒకవైపు పథకాలే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తున్నాయి. అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కండి. ఇప్పుడు ఇచ్చేది వేరు, చేసింది వేరమ్మా. జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ఒక డైనమిక్. రేపు 2024లో జగన్ సీఎం అవటం ఖాయం. సీఎం అవుతారని మీరు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? వైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈయన బీజేపీ కూడా కలిసింది, మరి ఇలాంటప్పుడు అనుకుంటున్నారు? ఎన్ని విధాలు వేసుకున్నా పశ్చిమ నియోజకవర్గం ఆసిఫ్ని గెలుపును ఎవరూ ఆపలేరు. షేక్ ఆసిఫ్ గెలుపు విజయం. పొత్తులు పెట్టుకుంటే ఇప్పుడు ఆసిఫ్ గారు అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు, కానీ సీఎం గారు పొత్తులు పెట్టుకుంటే సీఎం అవ్వాలి కదా? 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అవుతున్నారమ్మా. పథకాలే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తున్నాయి. అది అంతకు మించి నేనే. ఓకే, థ్యాంక్ యూ.